మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ బెల్లంపల్లి పట్టణంలో గాని గ్రామాల్లో గాని ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రోజు బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 5, 6 మరియు 7 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నేను ఈడ నుంచి గుడిల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని మీరందరూ ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదానికి కన్నా నేను పనిచేసే బాధ్యత ఉన్నది. మీరందరూ దయచేసి ఒక్క మాట తప్పుడు మాటలు మాట్లాడేది చాలా ఇంపార్టెంట్ ఉన్నది. దుర్గం చిన్నయ్యకు ఇప్పటిదాకా 10 ఏళ్ళు మబ్బులు పెట్టిండు, కేసీఆర్ మబ్బులు పెట్టిండు, అందరినీ జూట మాటలు మాట్లాడి బతికిండు. దయచేసి మీరు జూట మాటల వల్ల పడకూడ్రి. 28, 29, 30 జనాలకు అందరికీ తాగిపించి రకరకాలుగా డబ్బులు ఇచ్చే కార్యక్రమాలలో ఉన్నాడు. మీరందరూ ఏం తీసుకుంటారో తీసుకోండి, కానీ ఓట్ వేసేదైతే కాంగ్రెస్ పార్టీకి ఏమని మీ అందరితో నమ్మదని ఇంకోటి తల్లి మీరు ఇంకొక మాట చెప్తున్నా. ఆయన ఏం చేస్తుండే జనాలలో కల్లిబుల్లి మాటలు మాట్లాడి అందరికి అమ్మ నాంత మంచోడు లేడని మాట్లాడి ముసలికల్లు ఇచ్చిన తర్వాత ఓట్లు గుంజుకొని స్పెషల్లీ ఆటోల దగ్గరకు వచ్చి అమ్మ తల్లిని కాల్మొక్తా నాకు ఎట్లా ఓటే అంటాడు. మీరు దయచేసి వాళ్ళ మాటలలో వడకుర్రి. ఆరు ఇంకొక మాట చెప్తున్నామ్మా, మీకు సేవ చేయనికే తప్ప మీకన్నా మీకు ఉల్టా లూటాంచి 10 ఏళ్ళ సందే ఒక్కొక్కళ్ళని బాధ పెట్టి వాళ్ళని దగ్గర దగ్గర ఎంత బాధ పెట్టినో మీ అందరికి తెలిసిన విషయమే. ఈ బాధను దూరం చేయాలంటే దయచేసి నాకు ఓటు ఇచ్చి మీ అందరికీ ఇంకొక మీ అందరికీ దయచేసి ఒక్క మాట వినండి. నేను 100% జాబ్స్ కూడా ఇప్పించే యువకులకు నేను ప్లాన్ చేస్తున్నా. ప్రత్యేకంగా అది కూడా ఇప్పించే కార్యక్రమాన్ని పెట్టినా. ఒక ట్రైనింగ్ కాలేజ్ పెడుతున్నా, 7 మండలాల జూనియర్ కాలేజ్ తెస్తున్నా. మీ అందరికీ ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న ఈ ఏరియాకు సంబంధించిన డ్రైనేజ్ రోడ్ల గురించి మీరు జస్ట్ బీ గ్యారంటీడ్, నా తరఫు నుంచి పక్క గ్యారంటీ అని మీ అందరికీ మాట ఇస్తున్నా. దయచేసి ఈసారి కల్లిబుల్లి మాటల వడగొర్రి, నన్ను కాపాడమని మీ అందరితో ప్రార్థిస్తున్నా. దయచేసి నాకు గెలిపిమని చేతి గుర్తుకే ఇంకా జరగ చేతి గుర్తుకే. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. అది సంవత్సరాలు శ్రమ.